ఏసయ్య ప్రేమ నా ఏసయ్య ప్రేమ మధురమైనది మరపురానిది సాటి లేనిది సజీవమైనది ఏసయ్య ప్రే తప్పులు కొట్టినమ్మా ఏసయ్య ప్రేమ నా ఏసయ్య ప్రేమ మధురమైనది మరపురానిది సాటి లేనిది సజీవమైనది ఏసయ్య ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ కన్న మిన్నైనది ఆలు మగల ప్రేమ కన్న విలువైనది తల్లిదండ్రుల ప్రేమ కన్న మిన్నైనది ఆలు మగల ప్రేమ కన్న విలువైనది ఏసయ్య ప్రేమ ఏసయ్య ప్రేమ మరపురానిది మరపురానిది సాటి లేనిది సజీవమైనది ఏసయ్య ప్రేమ తగినది అన్నదముల ప్రేమ కన్న విలువైనది కన్న బిడ్డల ప్రేమ కన్న ఎన్న తగినది అన్నదముల ప్రేమ కన్న విలువైనది చూపలేని ప్రేమ ఇది చూపలేని ప్రేమ ఇది ఏసయ్య ప్రేమ నా ఏసయ్య ప్రేమ మధురమైనది మరపురానిది సాటి లేనిది సజీవమైనది ఏసయ్య ప్రేమ ప్రేమేంటంటే వాళ్ళు ఇప్పుడు అయితే జ్ఞానవంతులు అనే వాళ్ళు ఎలా ఉండాలి, ఇంకా వృద్ధి చేసుకోవాలంటే ఈ జ్ఞానాన్ని మనం వృద్ధి చేసుకోవాలంటే మూడవదిగా మనం వృద్ధి చేసుకోవాలి, అంటే దినదినము పెంపారు చేసుకోవాలి, పెంపొందింప చేసుకోవాలి. అంటే దేవుని సన్నిధిలో గడుపుతున్న కొద్దీ చూడండి, ఎప్పుడైనా సరే మనం దేవుని విషయాలు ఎక్కువగా వివరంగా తెలుసుకోవాలంటే దేవుని సన్నిధిలో గడపాలి, అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మౌనంగా ఉండాలి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్న తర్వాత, దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని మౌనంగా ఉండాలి. అప్పుడు దేవుడు తన విషయాలు మనకు తెలియజేస్తాడు, దేవుడు ఆయన చిత్తాన్ని మనకు తెలియజేస్తాడు, ఆయన ఉద్దేశాలు మనకు తెలియజేస్తాడు, ఆయనలో అభివృద్ధి చెందుతాం. కనుక ఒకటిగా మనం ఏ విధంగా మనం అభివృద్ధి చెందాలి, జ్ఞానం ఇంకా వృద్ధి చేసుకోవాలంటే ఎలాగా అని కూడా మనం దేవుని వాక్యాలను చూసుకుందాం. మూడవదిగా సామెతల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్టే చూడండి దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉందో. ఒకటి, జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకుందాం. వినటం వల్ల కూడా జ్ఞానం వస్తుంది.
ఒకటి వృద్ధి చేసుకునే విధానం గురించి మాట్లాడుకుంటాం. జ్ఞానం ఎట్లా మనము ఎక్కువ చేసుకోగలము అంటే, దేవుని జ్ఞానాన్ని ఎలా పొందుకోగలం, ఆత్మీయ జ్ఞానం ఎలా పొందుకోగలం అంటే, వినాలి. భక్తులు ప్రసంగాలు చేస్తున్నప్పుడు, దేవుని సేవకులు మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నప్పుడు వినాలి మనం. చాలాసార్లు చూడండి, దైవ సేవకులు చర్చిల్లోనే కానీ, సభల్లోనే కానీ, టీవీల్లోనే కానీ వాక్యం మాట్లాడుతున్నారు అంటే, దేవుని వాక్యం వాళ్ళు ఊరికే మాట్లాడరండి. ప్రేమంటే వాళ్ళారా, ఒక వాక్యం మాట్లాడాలి అంటే, ఒక ప్రసంగం చేయాలి అంటే, వాళ్ళు దేవుని దగ్గర ఎంతో కనిపెట్టుకుంటారు. రాత్రి ఒక రాత్రి రెండు రాత్రుల్లో వాళ్ళు దేవుని దగ్గర కనిపెట్టుకుని ప్రార్థన చేసుకున్నప్పుడు మాత్రమే దేవుడు వర్తమానం ఇస్తాడు. నిజముగా దేవుని సన్నిధిలో మాట్లాడే రెండు దైవ సేవకుల గురించి నేను చెప్తూ ఉన్నాను. ఇక నాకు తెలివి ఉందిలే, నాకు జ్ఞానం ఉందిలే, నేను చాలా జ్ఞానవంతుడిని, నేను చాలా థియోలజికల్ స్టడీస్లో పిహెచ్డి చేశాను, నేను నాకేంటి అని అనుకున్న వాళ్ళ సంగతి నేను చెప్పలేను. కానీ వాళ్ళు లెసన్స్ లాగా చెప్తే చెప్పచ్చు, అది దేవుని వాక్యం నేను కాదన్న. కానీ నిజముగా వర్తమానం, దేవుని వర్తమానం మోసుకుని వచ్చే దైవ సేవకులు దేవుని సన్నిధిలో ఎంతగానో కనిపెట్టుకుంటారు. ప్రభా, ఇదిగో రేపు నీ బిడ్డలకు నేను ఏం వర్తమానం ఇమ్మంటావు, నన్నేం మాట్లాడమంటావు ప్రభా, ఇదిగో నీ బిడ్డల కోసం ఏం వర్తమానం నాకు ఇస్తున్నావు ప్రభా అని కనిపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా వర్తమానం ఇస్తాడు. వర్తమానం ఇచ్చిన తర్వాత మళ్ళీ వర్తమానం గురించి ప్రార్థన చేసుకోవాలి. దేవా, ఈ వర్తమానం నేను ఎలాగ నేను ప్రజెంట్ చేయాలి, ఎలాగ నీ బిడ్డలకు నేను చెప్పాలని దేవుడు మళ్ళీ దేవుని సన్నిధిలో కనిపెట్టి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మంచి మంచి థాట్స్ ఇస్తాడు. ప్రజలకు ఏం చెప్పాలి, ఏ విషయాల గురించి ఎక్కువ నువ్వు ట్రస్ట్ చేయాలి, ఎక్కువ నువ్వు ఏ విషయం గురించి మాట్లాడాలి అన్న విషయం తలంపులు, ఆత్మ తలంపులు ఇస్తాడు దేవుడు. అప్పుడు మనం రిటర్న్గా పెట్టుకుని రాసుకుని దైవ సేపులు ఎంతగానో ఆ సంబంధిత అధ్యాయాలను చూసుకొని వచ్చి ఎంతో వేదనతో, ప్రార్థనతో, భారముతో వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు. ఊరికే నిలబడి చెప్పేసరి దేవుని సేవకులని, దేవుని చేత నడిపింపబడుతున్న దైవ సేవకులు వచ్చి ఎంతో భారంతో దేవుని దగ్గర వర్తమానం తీసుకొచ్చి బోధిస్తారు. కనుక మనం వినాలి. వినడం వల్ల జ్ఞానాన్ని మనం ఎక్కువ చేసుకోగలమని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తాం. జ్ఞానం ఎట్లా వృద్ధి చేసుకోగలమైతే వినాలి, మనం కాన్సన్ట్రేషన్ చేసి వినాలి. అయ్యో నాతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, నన్నేం కలిగి ఉండమంటున్నాడు, నన్నేం తీసేసుకోమంటున్నాడు, దేవుని ఉద్దేశం ఏంటి, ఏంటి నా గురించి దేవుడు ఏం బాధపడుతున్నాడు, ఏం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు, ఏం మాట్లాడుతున్నాడని మనం వినాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, జ్ఞానము గలవాడు వినే పాండిత్యం వృద్ధి చేసుకుని. కనుక ప్రేమ ఏంటంటే వాట్లారా, వినడం వల్ల దేవుని వాక్యాన్ని మనం వృద్ధి చేసాం. అంతేకాదు రెండో పదిలో కూడా ఒకసారి చూడండి, సామెతలు రెండో పదిలో కూడా మనకి ఏమని సెలవిస్తాం, జ్ఞానము నీ హృదయం మన చొచ్చును, తెలివి నీకు మనోహరముగా ఉండును, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయను, అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించు. మనం జ్ఞానం ఎలాగ వృద్ధి చేసుకోవాలో మాట్లాడుకుంటా వస్తున్నా. జ్ఞానాన్ని కనుక మనం కలిగి వినటం వల్ల జ్ఞానము నీ హృదయంలో చొచ్చి అంటే నిన్ను నీకు జ్ఞానంతో నిన్ను నింపి అప్పుడు ఏం చేస్తుంది, తెలివి నీకు మనోహరముగా ఉండును. తెలివైన మాట, అబ్బాయి చాలా బాగా మాట్లాడారే దైవ సేవకుల విషయం, చాలా నాకు విషయం తెలియదు, ఇది భలే మాట్లాడారే దేవుడు నాతో అని మనోహరంగా ఉంటుందంట. బుద్ధి నిన్ను కాపాడుకుడు, మనకు ఆ బుద్ధి ఆ తెలివి అంట మనల్ని కాపాడుతుంది. ఆత్మీయ జీవితంలో కానీ శారీరక జీవితంలో కానీ తప్పిపోకుండా, తొలగిపోకుండా, మన ఇష్టానుసారంగా జీవించకుండా, మన సొంత ఇష్టం నెరవేర్చుకోకుండా బుద్ధి అప్పుడు కాపాడుతుంది అంటే వివేచన కావలి కాస్తుంది. ఆ తెలివి, ఆ యొక్క ఇది ఎలా సంపాదించుకోవాలంటే వినడం వల్ల సంపాదించుకోవాలని చెప్పి మనం మాట్లాడుకున్నాము. అప్పుడంటే అది మన కావలి కాస్తుంది, అంటే ఒక కంచెలాగా. వేరేది మన లోపడు చూడండి, కంచె ఎందుకు కట్టుకుంటారు, ప్రహరీ గోడ ఎందుకు కట్టుకుంటారు ఇంటికి, వేరే వాళ్ళు లోపలికి రాకుండా, ఇంకా వేరే జంతువులు కూడా లోపలికి రాకుండా, అవి ఇవి ఏమి లోపలికి రాకుండా ప్రశాంతంగా మనది మాది కంచె కాపుదల భద్రత. ఎందుకంటే మనం అలా ఉన్నప్పుడు అంటే వేరే లోపలికి రావటానికి అవకాశం లేదు ఇక. అలాగే దుష్టుడు కూడా మన జీవితాల్లో, మన హృదయాల్లో ప్రవేశించకుండా మన ఆత్మీయ జీవితాలు ముందుకు వెళ్ళాలి అంటే మనకు ఒక కంచె కావాలి, ఒక కాపుదల కావాలి. కనుక మనల్ని కావాలి కాస్తుందంట. అంతేకాదు అది దుష్టుల మార్గమును మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించు. చాలామంది మనల్ని మూర్ఖంగా నిష్కారణంగా మాట్లాడేస్తూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు మనల్ని మాట్లాడేసేసి మనల్ని బలహీనం చేసేయడానికి వారు ప్రయత్నాలు చేస్తారు, మనసు బాధ పెట్టేస్తూ ఉంటారు.
అప్పుడు మన జ్ఞానం కలిగి ఉంటే అవి మనకి నొప్పి కలిగించవంట. చూడండి, అది మన జ్ఞానం కలిగి ఉంటే మనం మళ్ళీ మళ్ళీ దాని గురించి మాట్లాడం, రిపీట్ చేయం, ఎదురు మాట్లాడం. తెలివి జ్ఞానం కలిగి ఉంది, దేవుని జ్ఞానం కలిగి ఉంటే ఆ మూర్ఖుల్లే మాట్లాడుతున్నారు అని చెప్పేసి వదిలిపెట్టేస్తాను. అలా కాకుండా మనకు తెలివి లేదనుకోండి, మనకి జ్ఞానం లేదనుకోండి, మనం కూడా దాన్ని ఒకటి పదే పదే రెట్టించినప్పుడు మనం చాలా ఆత్మీయంగా నష్టపోతాం, డిస్టర్బ్ అయిపోతాం, మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. కనుక దేవుని జ్ఞానం కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి వారు, దేవుని గురించి మనం వినాలి. విన్నప్పుడు, దేవుని జ్ఞానం మనం కలిగి ఉన్నప్పుడు మనం చక్కగా ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు, చూడండి, జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానము కలిగి ఉన్నప్పుడు 11:12 కూడా చాలా వివరంగా రాయబడి ఉంది. దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఆ తర్వాత మనం కనీసం 15 జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, 20 బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. ఎప్పుడైతే మరి జ్ఞానం కలిగి ఉంటామో మనం చాలా తండ్రికి, మనం కరిన తండ్రికి సంతోషాన్ని తెచ్చేవారంగా ఉంటాము. కనుక జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలి. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. ఎప్పుడైతే మనం జ్ఞానం కలిగి ఉంటామో మనం మన కన్న తండ్రికి, మన స్పిరిచువల్గా కన్న తండ్రికి, పరలోకపు తండ్రికి కూడా మనం సంతోషాన్ని తెచ్చేవారంగా ఉంటాం. దేవుని సన్నిధిలో మనం మరి జ్ఞానం కలిగి ఉండడానికి, మన జ్ఞానాన్ని ఎక్కువ చేసుకోవడానికి మనం ఎంతగా ప్రయత్నాలు చేయాలి. జ్ఞానం ఎలా సంపాదించుకోవాలి, ఎందుకు జ్ఞానం కలిగి ఉండటం వల్ల ఏంటి మనకి ప్రయోజనం అంటే, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. సామెతల గ్రంథం 2:6 ఎవరంటే, మనం గతంలో నుండి కూడా మాట్లాడుకుంటూ వస్తున్నాము, దేవుడు మాత్రమే జ్ఞానం ఇవ్వగలడు, దేవుని దగ్గర మాత్రమే మనం సంపాదించుకోగలము అని చెప్పేసి. అలాగే సామెతలు 3:13 కూడా ఆయన దగ్గర నుంచి మాత్రమే మనకి వివేచన వస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఘనత కూడా ఆయన ఇచ్చే జ్ఞానాన్ని బట్టి మనకు వస్తుందని మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఆయన ఘనతను మనకిస్తాడు. జ్ఞానం కలిగి ఉండటం వల్ల మనం ఘనపరచబడతాము. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గంలో నిన్ను నడిపించి ఉన్నాను. ఆ జ్ఞానం మనం కలిగి ఉండటం వల్ల యథార్థ మార్గంలో నడుస్తాం, వంకర త్రోవలో నడవటానికి అవకాశం లేదు. యథార్థంగా మన జీవితంలో యథార్థత, కుటుంబ విషయంలో, భార్య విషయంలో, భర్త విషయంలో, ఫైనాన్స్ విషయంలో, దేవుని విషయంలో, అన్ని విషయాలు యథార్థంగా మనం చెప్పిందే చేస్తాం, చేసేదే చెప్తాం. అటు జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. జ్ఞానం సంపాదించుకున్నప్పుడు మాత్రమే మనం అలాగా ముందుకు వెళ్ళగలము. అంతేకాదు, జ్ఞానం ముత్యముల కంటే అమూల్యమైందంట. ఒకవేళ ఈ లోకంలో అయ్యో బంగారం లేదే, ముత్యాలు లేవే, అయిలేవే, ఇలేవైనా బాధపడకు. దేవుని జ్ఞానం కలిగి ఉంటే వాటన్నిటికంటే అమూల్యమైన వాడివి, అమూల్యమైన దానివి, అమూల్యమైనటువంటి వజ్రాన్ని, ముత్యాన్ని నువ్వు సంపాదించుకున్నట్టే, వాటన్నిటికంటే శ్రేష్టమైనది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, జ్ఞానము ముత్యముల కంటే అమూల్యమైనది. 8:11 చూసినట్లయితే, జ్ఞానం ముత్యముల కన్నా శ్రేష్టమైనది. సామెతలు 8:11 చూడండి మీరు, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులు ఏవి దాంతో సాటి రావు. విలువగల సొత్తులు ఏవి అంటే, విలువైన సొత్తులు ఏంటి మన దృష్టిలో, ఏంటి మంచి ఇల్లు, మన అపార్ట్మెంట్, మరి పొలాలు, స్థలాలు, మరికి ఈవెన్ బంగారం, ఇవి ఇవన్నీ ఏవి కూడా సాటిరావంట. దేవుని జ్ఞానం మనకి కలిగి ఉన్నప్పుడు, ఆయన జ్ఞానాన్ని ఆయన్ని కలిగి ఉన్నప్పుడు ఏవి కూడా సాటిరావని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను కాదు, జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసంగా చేసుకున్నాను. సదుపాయం తెలుసుకుంటే నాకు చేతనవును. మనం అనుకుంటాం దేవుడు అవన్నీ లేవు కదా, ఏదో ఇదిగా ఉన్నాను, నాకేం నాకు తెలియలేదేమో, ఏమి సంపాదించుకున్నాను అన్నీ మనం బాధపడక్కల. ఏసైన మనం కలిగి జ్ఞానమునే మనం కలిగి ఉన్నప్పుడు సదుపాయం తెచ్చేయడం ఆయన చేతనగునంట. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. చూడండి, సామెతల గ్రంథం 8:12 సదుపాయములు తెలుసుకున్నట నా చేతనగును. యెహో ఎందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనము నుండి అసహించుకుంటాం. నీకు సదుపాయం ఏం కావాలో, నీకు ఏది అవసరమో నీ దేవునికి తెలుసు. అవి మీ నీకు కలుగజేస్తాడు, నీకు ఇస్తాడు. ఆయన ఎందుకు నువ్వు జ్ఞానం కలిగినప్పుడు. అంతేగాని వేటి వేటి కోసం ఆత్రుట పడవలసిన అవసరం లేదు. అంతేగాదు, చూడండి, యోహాను సువార్త 7:1 కూడా ఒక్కసారి మనం చూసుకుందాం. దేవుని యొక్క జ్ఞానము మనం ఎలా సంపాదించుకోవాలి, మనం మాట్లాడుకుంటా ఉన్నాం కదా,
ఆయన జ్ఞానం కలిగి ఉన్నప్పుడు మనం అన్నీ కలిగి ఉన్నట్టే అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నాం కదా. ఏటి గురించి మనం దిగులు పడవలసిన పని లేదు అనేది మనం మాట్లాడుకుంటా వస్తున్నాం కదా. కనుక ఇక్కడ 7వ అధ్యాయము 16వ వచనంలో కూడా చూసినట్టే, నేను చేయబోదను ఆది కాదులను పంపిన వాడితే ఎవడైనా ఆయన చిత్తము చెప్పిన చేయని ఇచ్చించుకునేలా. అంటే ఇక్కడ బోధించే విషయాల్లో కూడా మనకి మంచి జ్ఞానము ప్రభువే ఇచ్చేవారుగా ఉంటారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని ఈయన వడ్లవాణి కుమారుడు కదా, ఇది కాదా ఇది కాదా అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నాది కాదు ఈ బోధ అంతా, అక్కడ నా దేవుని యొక్క జ్ఞానమే. అలాగే తండ్రి యేసుక్రీస్తు ప్రభువారే తండ్రి గురించి అంత జ్ఞానం నాకు దేవుడే ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మనమే ఎంతటి వారం అండి. మన జ్ఞానం కూడా ఆయనలోనే ఉంది. మనం ఆయనలో ఆత్మీయంగా పొందుకోవాలి. ఆయన సన్నిధిలో ఎక్కువ ఉండటం వల్ల, ఆయన అనుసరించడం వల్ల, ఆయన ఆజ్ఞలను మనం పాటించడం ద్వారా మనం ఆయనలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సరే, ఇంత జ్ఞానం గురించి ఇన్ని కార్యాలు జరుగుతాయని చెప్పి మనం బోధించుకుంటూ వచ్చాం కదా. అయితే జ్ఞానం లేకపోతే ఏమవుతుంది అసలు? అని దేవుని వాక్యంలో చూస్తే చూడండి, జ్ఞానం లేకపోతే ఏమవుతుంది? కీర్తనలు 53:1 చూసినట్టే, దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకును, వారు చెడిపోయిన వారిను అసహ్యకార్యములు చేయదు. జ్ఞానం లేకపోతే ఏమవుతుందండి? దేవుడు లేడు అని బుద్ధిహీనుడు, జ్ఞానం లేనివాడు ఏంటో బుద్ధిహీనుడు, జ్ఞానం లేనివాడు బుద్ధిహీనుడు. వాడు ఏమనుకుంటాడంట, దేవుడు లేడు. ఎంత ఘోరం అండి! అంతకంటే ఇంక లీస్ట్ ఏముంది? అంతకంటే దౌర్భాగ్యత ఏముంది? దేవుడు లేడని బుద్ధి, జ్ఞానం లేకపోతే బుద్ధిహీనత, దేవుడు లేడు ఏం లేడు ఏంటంతా అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు. అప్పుడు దేవుడు లేనంటే ఏంటంటే దేవుడు నమ్ముకోవడానికి లేదు. అటు చనిపోతాడు నరకం, నిత్య నరకం, అగ్ని ఆరదో పురుగు చావు, అది అజ్ఞానమే కదా. దేవుని గురించి తెలుసుకోకుండా, దేవుని గురించి ఎరగకుండా దేవుడు మన కోసం శిల్వ కార్యం చేశారు, సామాన్య విశ్వాసంతో నేను ఒప్పుకుంటే చాలు పరలోక రాజ్యం వెళ్తాను అనేటువంటి జ్ఞానం లేకపోవటం వల్ల దేవుడు లేడు ఏమి లేడు అని చెప్పి కొట్టి పారేస్తాడు. వాడు ఎక్కడికి వెళ్తాడంటే రేపు అగ్ని ఆరదు పురుగు చావని ప్రాంతానికి వెళ్తాడు. కాబట్టి జ్ఞానం లేకపోతే ఎంత దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోతామో చూసారా? కీర్తనల గ్రంథం 32వ అధ్యాయంలో కూడా చూసినట్టే, 32:9 కూడా ఒక్కసారి చూడండి. దేవుని వాక్యంలో ఎంత స్పష్టంగా సెలవిస్తా ఉందంటే, బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనను మీరు ఉండకుడి. జ్ఞానం లేకపోతే ఏమవుతుందో మనం మాట్లాడుకుంటా వచ్చాం. కంచర గాడిద వలె, బుద్ధి జ్ఞానం గుర్రాల్లాగా గాడిదల్లాగా అయిపోతూ ఉంటాం. అంటే ఏంటి, గుర్రానికి కళ్ళెం వేయాలి, లేకపోతే ఎటు వెళ్ళిపోతుందో తెలియదు అనమాట. ఆ కళ్ళెం వారు బిగిస్తే కానీ ఖచ్చితంగా మనం నడిపించిన చోట నడుస్తుంది. అలాగే కంచర గాడిద, కాబట్టి అలా ఉంటుంది మన లైఫ్ కూడా. జ్ఞానం లేకపోతే, బుద్ధి లేకపోతే ఎటు పడితే వెళ్ళిపోతాం. కళ్ళెం అయిపోతే మన ఇష్టానుసారంగా మాట్లాడేసేస్తారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ రాజ్యం, దానివల్ల చాలా నష్టపోతారు. కనుక ప్రేమేంటే, వారి జ్ఞానం లేకపోతే ఎన్ని నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక జ్ఞానం కలిగి ఉండాలి. ఇక్కడ సామెతల గ్రంథము 10వ అధ్యాయంలో కూడా ఒక్కసారి చూసుకుంటే, 10వ అధ్యాయం 1వ వచనంలో, జ్ఞానవంతుడైతే తన తండ్రిని సంతోషపెట్టాడంట, జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపడు, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించడు. జ్ఞానం లేకపోతే ఏం జరుగుతుందో మనం మాట్లాడుకుంటున్నాం. బుద్ధి లేకపోతే తల్లికి దుఃఖం, వేదన, బుద్ధి లేని పనులు చేస్తూ ఉంటారు. ఇష్టానుసారంగా దేవుడు లేదు, ఏం లేదు, ఆదివారం లేదు, సోమవారం లేదు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ రాజ్యం. దానివల్ల తల్లికి, కన్న తల్లికి ఎంతో వేదన, అయ్యో ఏంటి ఇలాంటి కొడుకు పుట్టాడు, నాకు ఇంత వేదన అనుభవిస్తున్నాను, దేవుడు అంటే తెలియని పరిస్థితిలో ఉంటున్నాడు, అయ్యో దేవుడు లేదు, ఏమి లేదు, తన ఇష్టారాజ్యం అయిపోయింది అన్న మహా తల్లికి దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను కాదు, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించను. కనుక ప్రేమంటే వాళ్ళ జ్ఞానం మనకి ఎంతో అవసరము. దేవుని మహాకృపను బట్టి మనకి లోక జ్ఞానం లేకపోయినా యేసు ప్రభుని కలిగి ఉండటమే జ్ఞానం అని మనం తెలుసుకున్నాం. దేవుని మహాకృపను బట్టి యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం అని తెలుసుకున్నాం. దాన్ని బట్టి ఆయన్ని కలిగి ఉన్నాం కాబట్టి ఆయన జ్ఞానమంతను మనకి కలిగి ఉండటానికి, వారసత్వాన్ని కలిగి ఉండటానికి ఒక గొప్ప నిధిని మనం కలిగి ఉన్నాం. అంతేకాదు, ఆత్మీయ జీవితాల్లో ఎలాగ దేవుడు ఎంత జ్ఞానవంతుడో మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఎన్నో కార్యాల ద్వారా, ఎన్నో క్రియల ద్వారా ఆయన ఎంత జ్ఞానంతో మనల్ని నడిపిస్తూ ఉన్నారో, చేస్తూ ఉన్నారో, చేస్తున్నారో, చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయన స్తుతిస్తున్నాం. అంతేకాదు, ఆత్మజ్ఞానం ఎలా పొందుకోవాలో మనకు తెలుసుకున్నాం. ఆత్మజ్ఞానం అంటే ఏంటో మనకు తెలుసుకున్నాం. ఇవన్నీ కలిగి ఉంటే పునరుద్ధారణ గురించి, మరి తేజోవాసుల గుంపులో ఉండడము, రేపు పునరుద్ధారణ దేవునితో ఉంటాము, ఒక నిరీక్షణ, హోప్ కలిగి ఉంటే జ్ఞానం అని కూడా మనం, ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉన్నామని మనం
సంతోషపడుతున్నాం. ఎలాగ దాన్ని వృద్ధి చేసుకోవాలో కూడా మనం ధ్యానం చేసుకున్నాం. మనం మన దేవుని యొక్క వాక్యాన్ని వినడం ద్వారా జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటాం. దేవుని సన్నిధిలో కనిపెట్టడం ద్వారా, ఆయన అనుసరించడం ద్వారా, ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారా ఆయన జ్ఞానము, అదే ఆయన జ్ఞానమని మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అయితే జ్ఞానం లేకపోతే కూడా ఎంత భ్రష్టులుగా జీవిస్తారు అది కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి ప్రేమ ఏంటంటే వారిలారా, జ్ఞానం లేని వారిగా కాకుండా దేవుని యొక్క జ్ఞానము కలిగి, ఒకవేళ ఇప్పుడు వరకు నేను చాలా తెలివి వెళ్ళవండి, నేను చాలా, కానీ ఎంత తెలివి ఎంత సంపాదించి అంత ఉన్న దేవుడు లేకపోతే బుద్ధిహీనుడు అని చెప్తుంది దేవుని వాక్యం. కనుక దేవుని కలిగి ఉండాలి. దేవుడు లేకపోతే ఒకవేళ నువ్వు మేడలు ఉండొచ్చు, మిద్దెలు ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, స్థలాలు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, నీకు ఇల్లంతా బంగారం ఉండదు, నీకేమన్నా ఉండుగాక. ఇవాళ చనిపోతే ఎక్కడికి వెళ్తావు? అయోచన లేకపోతే నీ జ్ఞానం లేనట్టే. చనిపోయిన ఎక్కడికి వెళ్తామని యోచన ఉన్నా ఎక్కడ అక్కడ నువ్వు సిద్ధం చేసుకోకపోతే అయితే పరలోక రాజ్యాన్ని, అది జ్ఞానం లేనట్టే. కాబట్టి ప్రేమ ఏంటంటే వాళ్ళారా, జ్ఞానం లేకుండా ఉండాలని నేను కోరుకోవట్లేదు, కానీ దేవుని జ్ఞానం కలిగి ఉండాలని. యహో అని ఒప్పుకొనిటే సర్వోన్నతుడైన దేవుణ్ణి కలిగి ఉంటే జ్ఞానం నాకు మూలమని తెలుసుకొని ఆయన్ని కలిగి ఉండాలని, అదే అసలు నిజమైన జ్ఞానం అని. ఒకవేళ నువ్వు చంద్రమండలానికి వెళ్ళి వచ్చినా, నువ్వు చంద్రమండలం స్థలం కొనుక్కున్నా, లేకపోతే నువ్వు ఇంకేమైనా సముద్రంలోకి వెళ్ళి నువ్వు నాకు అనుకున్నా, ఏ వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది ఏదన్నావు గాక, దేవుడు లేకపోతే అది బుద్ధి శూన్యతే. ఏమీ లేకపోయినా యేసుక్రీస్తు ప్రభుని, ఒక రక్షకుడిని నువ్వు కలిగి ఉన్నట్టయితే ఈ లోకంలో మంచి జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆయన వచ్చే వరకు, నువ్వు చనిపోయే వరకు కూడా ఆయనతో సదా ఉంటావు. అది నిజమైన జ్ఞానం. అటు జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను ప్రియ సోదరుడా. ప్రియ సోదరు, ఇంకా నువ్వు ఒకవేళ లోక సంబంధమైన జ్ఞానంలో నేనే తెలివిగలవాడిని, నేనే ఇది, నేనే నన్ను మించిన వాళ్ళు అనేటువంటి స్థితిలో ఉన్నట్టయితే ఏదైనా నువ్వు సరి చేసుకోవాలని, నిజమైన జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉండాలని, నిజమైన జ్ఞానము కలిగి దేవుళ్ళకి రావాలని, మరి దేవుని మనస్ఫూర్తిగా ప్రభా, నేను ఇప్పటి వరకు నా జీవితంలో నేనేమి లేకపోయినా ఎంతో జ్ఞానం అనుకున్నాను ప్రభా, నన్ను క్షమించండి, నిన్ను కలిగి ఉంటే జ్ఞానం అనే నివేదనము తెలుసుకున్నాను ప్రభా, అయా నన్ను అంగీకరించండి ప్రభా, నా పాపం క్షమించండి, నా దోషం క్షమించండి, నా హృదయంలోకి రండి, నిజమైన జ్ఞానం నాకు దయచేయండి అని ప్రభు నువ్వు అడిగినప్పుడు ప్రభు తప్పకుండా నేను అంగీకరించేవారుగా ఉంటారు. అట్టి కృప నీకు దయచేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అట్టి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తులను గురించి మనం ఈ దినం ధ్యానం చేసుకున్నాం. జ్ఞానము కలిగి, దేవుని జ్ఞానము కలిగి, దేవుని యొక్క జ్ఞానము లేకపోతే వ్యర్థమని బోధించబడతా ఉన్నాం. పరిషత్ గ్రంథంలో కూడా కొంతమంది జ్ఞానవంతులు ఎలాగ రాజులుగా పరిపాలన చేశారో, ఎలాగ పాపాన్ని జయించగలిగారో, ఎలాగ ముందుకు వెళ్ళగలిగారో, ఎలాగ శ్రేష్ఠులుగా పరిశుద్ధ గ్రంథంలో వారి పేర్లు రాయించి దేవుడు మన కోసమై ఉంచారో, అటు వారిని మనం ధ్యానం చేసుకుంటూ వద్దాం. ఈరోజు ప్రత్యేకమైనదిగా జ్ఞానుడైన సొలొమోను గురించి ధ్యానం చేద్దాం. రాజైన సొలొమోను ఈ దినాల్లో కూడా, మరి ఆ దినాల్లో సొలొమోను రాజుగా ఉన్నప్పుడు 40 సంవత్సరములు ఆయన రాజుగా చేశారు. సొలొమోను అంటే జ్ఞానానికి పెట్టింది పేరు. అటు జ్ఞానము మనము ధ్యానం చేసినటువంటి, జ్ఞానాన్ని పొందుకున్నటువంటి గొప్ప రాజు. ఆ యొక్క దావీదు మహారాజు యొక్క కుమారుడిగా 40 సంవత్సరాలు ఇస్రాయేలును పరిపాలించి, మరి దేవుని యొక్క హిస్టుడిగా, దేవుని యొక్క జ్ఞానం పొందుకున్నవాడుగా, మంచి రాజుగా మరి ఇక బైబిల్ గ్రంథంలో దేవుడు మన కోసం రాయించి ఉంచారు. కనుక ఆయన గురించి మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాము. దేవుడు ఇతనికి ఇంత జ్ఞానం ఎందుకు ఇచ్చాడంటే, కీర్తనల గ్రంథం 131:1 చూస్తే, కీర్తనలు 131:1, యెహోవా నా హృదయం అహంకారం గలది కాదు, నా కన్నులు మీరు చూచినవి కావు, నాకు అందని వాటి ఏందైనా గొప్పవాటి ఏందని నేను అభ్యాసం చేసుకుంటలేదు, నేను నా ప్రాణమును నిమ్మళపరుచుకొని ఉన్నాను, ఎందుకంటే సముదాయించుకొని ఉన్నాను, నీ దగ్గర వెయిట్ చేస్తున్నాను, నీ దగ్గర నేర్చుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నాను, కనుక నువ్వు నాకు జ్ఞానం ఇచ్చావని భక్తుడు అంటున్నాడు. అంటే జ్ఞానం కోసం దేవుని దగ్గర మరి కనిపెట్టుకుని నిమ్మళంగా అతను పొందు, అంటే తను తాను తగ్గించుకొని, ఎవరైనా సరే మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు చాలా ఇష్టపడతాడండి. ఇంతే కదా నేను నిన్ను అడుగుతున్నాను అని అంటాడు ఒక చోట అయితే,
వేగదా నేను చేయమంటున్నాను అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. పాటి వారం మనం అసలు అంటే అంత తగ్గించుకొని వినయము కలిగి దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు మనం ఆయన జ్ఞానాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు. ఇశ్రాయేలును పరిపాలించడానికి జ్ఞానం కావాలి ఎలాగా అని చెప్పేసి ఈ యొక్క సొలొమోను మహారాజు కూడా 3వ అధ్యాయం ఆయన అక్కడ అడుగుతూ ఉన్నాడు. 6లో నుంచి చూడండి, నీ దాసుడైన నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించే యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించను గనుక అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఆయన రాజైన తర్వాత 9వ వచనంలో కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుని నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవిని ప్రభువు అనుకూలముగా ఆయన గనుక అంటే రాజు అయిన తర్వాత ఆయన జ్ఞానవంతుడు కనుక దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, ఈ ప్రజలను నేను పరిపాలించడానికి మంచి చెడ్డలు వివేచించడానికి వారిని చక్కగా పరిపాలించడానికి నెమ్మది నా రాజ్యంలో ఉండటానికి జ్ఞానంగా నేను ఎలాగ ప్రవర్తించాలో జ్ఞానంగా ఎలాగ పరిపాలన చేయాలో దేవా దేవుడా నాకు మంచి జ్ఞానము దయచేయి అని దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించేసినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అప్పుడు దేవుడు చూడండి ఎంత మాట అంటున్నాడు చూడండి 10వ వచనంలో సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక. అంటే అలాగ జ్ఞానం సంపాదించుకోవడం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి పొందుకోవడం దేవునికి ఇష్టం అనుకూలం, మనం అడగాలి. చూడండి యాకోబు పత్రికలో కూడా ఉంటుంది 1:7లో మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాడు ఇలా అతని దేవుణ్ణి అడుగువలను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. మనం ఏదైనా సరే జ్ఞానం కొద్దు ప్రభావ ఈ విషయంలో ఎలా ముందుకెళ్ళాలి, ముఖ్యంగా విద్యార్థులు బిడ్డలు పరీక్షల టైంలో ఉన్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు, సిద్ధపడుతున్నారు, మరి చాలా వరకు దేవుని మీద చదవాలి, కష్టపడి చదవాలి, సంవత్సరం అంతా కష్టపడ్డారు చదువుకోవాలి, మరి కష్టపడాలి, అదే సమయంలో దేవుని జ్ఞానాన్ని అడగాలి. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మీరు కొద్దుగా ఉంటే జ్ఞానం నన్ను అడగండి నేను మీకు ఇస్తాను అని. కనుక దేవుడిని అడిగినప్పుడు ఆ సమయోచితం ఒక్కోసారి మనకి ఎంతో ప్రిపేర్ అవుతాం, చదువుతాం బాగా, కానీ టైం గుర్తురాదు. ఎప్పుడైతే మనం దేవుని యొక్క సహాయాన్ని అడుగుతామో జ్ఞాపకం చేస్తాడు, చక్కగా గుర్తు చేస్తాడు, చక్కగా మనం రాసి మంచి మార్కులు సంపాదించుకోవడానికి దేవుని కృపాహస్తం తోడుగా ఉంటుంది. అలాగే ఈ సొలొమోనుకి యంగ్ మ్యాన్ పరిపాలించే స్వేచ్ఛగా ఏముంది, అన్నీ ఉన్నాయి, దావీదు అన్నీ సంపాదించి పెట్టేశాడు, రాజుని చేశాడు, మరి చక్కగా పరిపాలించచ్చుగా. కానీ దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు ఎంత మంచి ప్రాధ, అందుకే దేవుడు అక్కడ అంటాడు ఆయన దృష్టి ప్రభువుకు అనుకూలమాయను గనక. అంటే మనం అలాగే జ్ఞానం పొందుకోవటం దేవుణ్ణి అడగటం దేవునికి ఇష్టం, దేవుని చిత్తం. మన కుటుంబ విషయాలనే వ్యాపార విషయాలనే కానీ ఆఫీసులోనే కానీ మన పరిస్థితి దేవుడు మనకి ఏ పని అప్పగింది దానిలో, దేవా నీ జ్ఞానం నాకు దయచేయండి అని అడిగి మనం పొందుకుని ముందుకు వెళ్ళాలి. అలా అడిగి పొందుకుని ముందుకు వెళ్ళినటువంటి మహారాజుగా మనం ధ్యానం చేస్తున్నాం సొలొమోనుని. ఇక్కడ చూస్తే ఇష్టమైంది కనుక అతనికి ఇలాగ ఇచ్చాను. అప్పుడు చూడు ఎంత మంచి మాటలు మాట్లాడుతున్నాడు 11వ వచనం దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చాను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయమును గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నువ్వు అడిగితివి, నీవు ఎలాగో అడిగినందున నీ మనవి అంగీకరించుతున్నాను అని చెప్పేసి జ్ఞానమును అంత ఎంత మంచి జ్ఞానాన్ని దేవుడు ఆయనకి ఇచ్చినట్టు దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు 13వ వచనం కూడా చూడండి, అందువల్ల నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడు ఒక్కడైనను ఉండడు, మరియు నీ తండ్రిని దావీదు మార్గంలో నడిచినందున నీలాంటి వాడికి లేడు జ్ఞానానికి పుట్టడు అని చెప్పేసి అన్నాడు అనమాట. అంటే అంత జ్ఞానాన్ని ఒక గుర్తింపు పొందినటువంటి ఒక దేవుణ్ణి అడుగుటను బట్టి జ్ఞానం కోసం అడిగాడు కాబట్టి ప్రిమినెంట్ వాళ్ళారా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అంత ఇష్టపడతాడు జ్ఞానం కోసం. నేనేంటి నేను ఏదైనా చేయగలను నాకు ఎవరో చెప్పక్కల అనుకునేవాడిని దేవుడు ఏం చేయడు పక్కన పెట్టేస్తాడు. కానీ దేవుణ్ణి ఎప్పుడైతే ఆశ్రయిస్తామో ఆయన ఆశ్రయించినరుడు ధన్యుడు కనుక అక్కడ చక్కగా మరి దేవుడు ఆయన్ని ఆశీర్వదించినట్టుగాను మరి దేవుడు ఆయనకి మంచి జ్ఞానం ఇచ్చినట్టుగాను నువ్వు దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అని దావీదు నా మార్గంలో నడిచి 14వ వచనం దావీదు అంటే వాళ్ళ నాన్నగారు కదా, నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మం అంతటినీ గైకొన్నట్లు నీవు నడిచి నువ్వు కూడా అట్లా నడిస్తే వాటిని గైకొన్నాడు ఇలా నేను దీర్ఘాయుష్మంతునిగా దీర్ఘాయుష్గా ఇచ్చాడు ఐశ్వర్యం ఇచ్చాడు. పైన ఇంకా వచ్చిన చూసుకుంటే ఆయన అడగకపోయినా ఐశ్వర్యం ఇచ్చాడు దీర్ఘాయుష్యం కూడా ఇచ్చాడు, ఆయన అడిగింది జ్ఞానమే. కనుక ఆయనకి ఇష్టమైన మనం మన ప్రార్థన చేసినప్పుడు మన దేవుడు అని చిత్తానుసారంగా జ్ఞానం కలిగి మనకి ఇచ్చేవారుగా ఉంటారు.